ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దివ్యాని ఈరోజు రెసిపీ టమాటో రసం అండి ఈ టమాటో రసం చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసే రసం కాకుండా ఇలా టమాటో రసం చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ టమాటో రసానికి ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి ఈ విధంగా ఇది నానేలోపు ఒక టమాటో తీసుకొని మొత్తం పిసుకేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఏంటంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం టమాటాలు తీసుకోవాలండి నేను ఒకటి తీసుకున్నాను పెద్ద సైజుది టమాటో మొత్తం మ్యాష్ చేసేసుకున్న తర్వాత చింతపండు కూడా అంతా తీసేసుకొని చింతపండుని సపరేట్ చేసేసుకోవాలి ఇలా పిప్పిని ఇప్పుడు ముందుగా స్మాష్ చేసిన టమాటాలో ఈ చింతపండు రసాన్ని వేసి మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత స్పైసీ కోసం ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి అలాగే ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మన పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకోవాలండి అంటే మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి మనం అన్నీ తీసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అనేవి దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం చింతపండు వేసాం కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువగా పడుతుంది ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు టమాటా రసాన్ని మరిగించుకోవాలి ఇలాగ మరిగించుకుంటే టమాటా రసం అనేది మనకు చక్కగా రెడీ అయిపోతుందండి చూసారు కదా ఈ విధంగా చక్కగా పొంగు వస్తుంది ఈ విధంగా మరిగిన దాకా మనం మరిగించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయినా మరిగించుకుంటే బాగుంటుంది అలాగే దీనిలో ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ అలాగే వేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించాక రసం పౌడర్ వేస్తున్నానండి నేను రసం పౌడర్ వేస్తే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా రసం పౌడర్ వేసి మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో మనకి పోపు దినుసులు తెలిసినవే కదండి జీలకర్ర ఆవాలు అలాగే మినప్పప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక్క ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి దోరగా ఈ ఎండుమిర్చి కూడా మనం రెండు మూడు కూడా వేసుకోవచ్చు మనం తీసుకోవడానికి క్వాంటిటీని బట్టి తీసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కొంచెం చిటికెడ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఈ రసంలో ఇలా పసుపు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా పెట్టుకున్న టమాటో రసంలో వేసేసుకోవాలి మనకి టమాటో రసం అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా టమాటో రసం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకేమీ లేకపోయినా సరే ఈ టమాటో రసంతోనే మనం తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ టమాటో రసం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్